మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఈ ప్రచారానికి, ఈ లౌడ్ స్పీకర్ల వినియోగానికి, వాహనాలకి కంపల్సరిగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత బాణసంచా ఎక్కడో కాల్చకూడదు, ఎందుకంటే బాణసంచాలు కాల్చడం వల్ల చాలా చోట్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో ఏదైతే పర్మిషన్స్ కండిషన్స్ పెట్టి ఇస్తున్నామో ఆ కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైతే ఈ వెహికల్స్ పర్మిషన్ లేకుండా క్యాన్వాసింగ్ చేస్తారో వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రచార సభలకు వచ్చినప్పుడు కూడా ఈ మిద్దెల మీదకి ఎక్కకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. పాత మిద్దెలు ఎక్కడ అవి కూలిపోవడము, అక్కడక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా తగిలి కొంతమందికి షాక్స్ తగలడం అవన్నీ జరుగుతున్నాయి. సో నిర్వాహకులు ఎవరైతే ఇట్లా రోడ్ షోలు ఇటువంటి ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇవన్నీ వాళ్ళు కూడా కొంతమంది వాలంటీర్స్ నియమించి ఈ సభకు వచ్చే ప్రజలెవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. పోలీసు వాళ్ళకి సహకరించాలి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా నెగ్లిజెన్స్ జరిగి ఏదైనా మిస్యాప్ జరిగితే కంసర్ నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఎలక్షన్స్లో ఎవరైతే ఈ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద ఎలక్షన్స్ తర్వాత కూడా కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత ఎవరైతే రౌడీ షీటర్స్ ఆల్రెడీ రౌడీ షీట్స్ ఉన్నవాళ్ళు ఈ ఎలక్షన్స్లో వాళ్ళు గుడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తే, ఎటువంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటే ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేసే పరిస్థితి పరిశీలిస్తాం. మేము రౌడీ షీట్ క్లోజ్ చేసేందుకు కూడా అవకాశాలు మేము పరిశీలిస్తాం. బట్ ఎవరైతే రౌడీ కొత్తగా ఎలక్షన్స్లో గొడవల్లో పాల్గొంటారో, ఎగ్జిస్టింగ్ రౌడీ షీట్స్ ఎవరైతే గొడవలు చేస్తారో, గొడవ చేయడానికి ప్రయత్నిస్తారో ఎలక్షన్స్లో, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎన్నికలు డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారో, అలర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద పోలీస్ శాఖ చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఎటువంటి ఆందోళనకి గురికాకూడదు. అది జరగబోతుంది, ఇది జరగబోతుందని అనవసరంగా రూమర్స్కి వాటికి స్ప్రెడ్ అయిపోయేసి టెన్షన్ పడి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయకూడదు. మనకు ఎన్నికల కమిషన్ రకరకాల హెల్ప్ లైన్స్ తీసుకొచ్చింది, సివిజ్ ల్యాబ్ తీసుకొచ్చింది, హెల్ప్ లైన్స్ ఉన్నాయి, పోలీస్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కాల్ చేసి పోలీస్ వారికి తెలియజేయాలి ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగినా, ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా వెంటనే తెలియజేస్తే మేము వెంటనే అక్కడికి ఎలక్షన్ డే రోజు కూడా సఫిషియంట్ మొబైల్ పార్టీస్ కూడా ఉంటాయి. రోడ్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. అటువంటి ఫోర్సెస్ని పంపించి మేము సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం జరగడం జరుగుతుంది. అంతేగాని ఎలక్షన్ డే రోజు గొడవలు పడితే మాత్రము చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.